నేటి ముఖ్యాంశాలు. సంగం కళ్యాణ్ వాగులో వ్యక్తి గల్లంతు, వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు. తాండూరులో అతిపెద్ద షాపింగ్ మాల్ విశాల్ మెగామార్ట్ ప్రారంభం. ఆగస్టు 18న తాండూరు పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపన కోసం కృషి, గౌడ సంఘం నాయకులు. గాజీపూర్ వంతెన నిర్మాణానికి నష్టపరిహారం చెల్లిస్తే సహకరిస్తాం, భూ నిర్వాసితులు. జిప్సం ఫ్యాక్టరీల కారణంగా రంగు మారిన నీరు. కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సంఘం కళాంలో భూ కబ్జా పట్టించుకొని రెవెన్యూ అధికారులు. పెళ్ళైన 4 నెలలకే భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న గృహిణి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం సంగం కళాన్ గ్రామంలో అదే గ్రామానికి చెందిన బొక్తంపల్లి పెంటప్ప, వయస్సు 48, శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం షాపూర్లో తన బావ అంత్యక్రియల కోసం 30 మందితో కలిసి వెళ్లాడు. అంత్యక్రియలు ముగించుకొని సాయంత్రం 7:30 తిరిగి సంగం కళాన్ వచ్చారు. కాగా సంగం కళాన్ గ్రామ సమీపంలో రాగానే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో అక్కడే ఉన్న ఓ కళ్ళు దుకాణం వద్దకు చేరుకున్నారు. కాసేపటి తర్వాత పెంటప్ప గ్రామంలోకి వెళ్లేందుకు వాగు దాటే ప్రయత్నం చేశారు. వాగుకు అటువైపు ఇటువైపు ఉన్నవారు వద్దని ఎంత చెప్పినా వినకుండా వాగు దాటడం ప్రారంభించారు. వాగు మధ్యలోకి రాగానే ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న వాగులో పెంటప్ప కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కరణ్ కోట ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సంగం కళాన్ గ్రామానికి చేరుకొని పెంటప్పను గ్రామస్తులు తదితరుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పెంటప్పకు భార్య అమృతమ్మ, ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం రాత్రి శనివారం ఉదయం నుండి పెంటప్పకు కోసం పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక ఎస్ఐ నాగార్జున, గ్రామస్తులు తదితరులు వెతకడం ప్రారంభించారు. కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి దగ్గరుండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధికారులను మరియు బీఆర్ఎస్ నాయకులను సంగం కళాన్ వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. దీంతో ఎంఆర్ఓ చిన్నప్పల నాయుడు మరియు బీఆర్ఎస్ తాండూరు మండల అధ్యక్షులు రామ్దాస్, మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, తాండూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్, ఆర్సీ గౌడ్ తదితరులు సంగం చేరుకొని వాగు దగ్గరకు వెళ్లి బొక్తంపల్లి పెంటప్ప కోసం గాలిస్తున్న వారికి మనోధైర్యం నింపారు. అయితే వాడిని అడిగి ఇక్కడ ఏమేమి ప్రోగ్రెస్ అయిందో, అది నిన్న గల్లంతైన వ్యక్తి గురించి అడిగి తెలుసుకున్నాను సార్, ఏమేమి ప్రోగ్రెస్ అయింది ఏమైంది? నిన్న అక్కడ ఉన్న ప్రజలకు వచ్చినా కూడా వినకుండా గాలి దాటి వినకుండా ప్రమాదం గాలిలో వచ్చాడు. నిన్న రాత్రి నుంచి గాలిస్తూనే ఉన్నాను. మాతో పాటు మా ఫైర్ వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ దొరికిందో వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చేసారు. అయినా అది దొరకలేదు ఆచూకీ. అయినా కానీ రాత్రంతా ఇద్దరు కానిస్టేబుళ్ళని పెట్టి వాళ్ళు వెతికించారు. ఇంతవరకు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా స్టేషన్ విడిచిపెట్టి వచ్చి ఇక్కడ నిలబడ్డారు. పొద్దు నుంచి కూడా ఏమి తినకుండా వాళ్ళు వెతుకుతున్నారు. అయితే ఇంతవరకు కూడా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అయితే సార్, ఇప్పుడు మళ్ళీ వాతావరణ శాఖ ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ఇంకా ప్రవాహ వేగాలు ఇంకా పెరగొచ్చు. అటువంటిది మీరు నెక్స్ట్ స్టెప్గా ఏం తీసుకోబోతున్నారు? రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక కట్ వస్తుంది. తర్వాత అక్కడ పాలలు చింతోలు చింతోలు రోడ్డు కాలువ వస్తుంది. కాలువ దగ్గర కూడా మంచిగా వస్తుంది. ఒకవేళ ట్రైన్ పైకి వస్తే అక్కడ కట్టాలి, లేదంటే మళ్ళీ వెతికిపోయింది. రజయితగాలు ఆల్రెడీ మా వాళ్ళే ఆల్రెడీ 2 డేస్ వస్తుంది కదా, ఆ విధంగా సౌండ్ బయటికి కూడా తేలే అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు ఎక్కడైనా తేలుతుంది కదా అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ బంధుమిత్రులు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఆశతో ఎదురు చూస్తున్నారు శవం దొరుకుతుందేమో అని, శవ సంస్కారం చేయడానికి. అయితే పోలీసు వాళ్ళు కూడా తమ వంతుగా చాలా కృషి చేస్తున్నారు. అయితే సిటికల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. నమస్కారం. బాగా సార్, బాగా ఏడుంటాం. అది రమ్మలా ఇక్కడ సంగం కళానికి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినా పెంటప్ప చనిపోయినందుకు, వీళ్ళ వాడి కొట్టుకుపోయినందుకు వచ్చేస్తాను. పెంటప్ప ఎవరు? అతను నీళ్ళలో కొట్టుకుపోయిన ఆయన మీ మా అన్న, మా వదిన మొగుడు.
మీ వదిన మగోడు సడ్డా కూడా అన్నమాట ఆ ఏమైంది ఏదో మంటి కోయినట మంటి కోయిన మట్టి కోయరు మట్టి కోయి అందరూ వచ్చిందట అందరు మిందరు వచ్చి ఇలా చుట్టూ వచ్చిందట అరే నుంచి కొట్టుకుపోయినట కొట్టుకుపోయి ఆడ ప్రభావం చాలా ఉండే మరి ఆయనకు తెలియలేదా లేకపోతే తాగి ఉంటేనా ఏం లేదా తాగుతుంటేనా ఏమో తాగుతుంటే స్థితిలో ఉంటాం ఏ ఊరు పోయినరు మట్టికి దగ్గరనే మీరు చుట్టాలనా వాళ్ళ చుట్టాలి వాళ్ళ చుట్టాల చనిపోయినప్పుడు చనిపోయినా బావని అంటనా వాళ్ళ బావ వాళ్ళ బావ వాళ్ళ బావేమో ఇట్లా అయిపోయింది మరి ఇంతవరకు దొరకలే దొరకలే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మన పోలీసు వాళ్ళు చూస్తున్నారా మరి శనివారం తాండూరు పట్టణంలో కని విని ఎరగని రీతిలో విశాల్ మెగా మార్ట్ ప్రారంభమైనది. షాపింగ్ మాల్ ప్రారంభించిన బిల్డింగ్ యజమాని సుశీల గజ్జలప్ప ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇక నుండి షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లడానికి అవసరం లేదని అన్ని ఇక్కడే దొరుకుతాయని తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ షాపింగ్ మాల్ ను సుశీల గజ్జలప్ప ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్ వల్ల మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు లభిస్తాయని రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య సముదాయ యజమానులు ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ వాణి అన్నపూర్ణ మనస్వి చైత్ర వేదాంతి రేయన్స్ పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ నితిన్ సోమాని పట్లోన నరసింహులు లక్ష్మణ్ చారి రమేష్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్ కుమార్ విలేకరులను అతిథులను ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఇటువంటి విశాల్ మెగా మార్ట్ మరి తాండూరులో ఏర్పాటు చేయడం మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో బిల్డింగ్ ఏదైతే కావాలో వారు మమ్మల్ని అప్రోచ్ కావడం వాళ్ళకు తగిన విధంగా మేము ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి తాండూరులో వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి విశాల్ మెగా మార్ట్ వాళ్ళకి ఒక అపోహ ఉండే మరి తాండూరులో కాదు వాళ్ళు వికారాబాద్లో ఏర్పాటు చేద్దామని చెప్పేసి మొత్తం కూడా అక్కడ వాళ్ళు ఒక రూపకల్పన చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళకు కొంతమంది ఉన్న ముఖ్యంగా రమేష్ గారు అని చెప్పేసి ఎవరైతే తెలంగాణ స్టేట్ అంతా కూడా ప్రాపర్టీస్ ఎట్టున్నారో మరి ఆయనకు నేను పర్సనల్గా కలిసి తాండూరులో ముఖ్యంగా వ్యాపార పరంగా సెకండ్ దుబాయ్గా పేరు పొందింది. ఇక్కడ మీ విశాల్ మెగామార్ట్ ఏర్పాటు చేస్తే మీకు లాభాలతో పాటు తాండూరు ప్రాంతంలో ఉన్న బడుగు బలమైన వర్గాలకు కానీ పేద వర్గాలకు కానీ మీరు ఇచ్చే కాస్ట్యూమ్స్ కానీ ఫ్యాషన్స్ కానీ ఇతరత్ర అన్ని వసతులు ఏవైతే మీరు ఇస్తున్నారో అవి చాలా సౌకర్యం ధరకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తే తాండూరు యావత్ తాండూరు ప్రజానికానికి తాండూరులో ఉన్న ప్రజలకందరికీ మేలు చేయకూడదని చెప్పేసి ఆ సందర్భంగా వాళ్ళు లిక్విడ్ చేయడం జరిగింది. మరి వికారాబాద్లో ఏర్పాటు చేయడం అనుకున్న మరి వాళ్ళ ప్రతిపాదనలు మా తాండూరుకు వచ్చి తాండూరులో ఉన్న ఇక్కడ పరిశ్రమలు కానీ సీసే ఫ్యాక్టరీలే కానీ అన్నిటినీ కూడా గ్రహించి వాళ్ళు ఇక్కడ తాండూరులో ఏర్పాటు చేసినందుకు వాళ్లకు తాండూరు ప్రజానీకం తరఫున తాండూరు ప్రజల తరఫున విశాల్ మెగా మార్ట్ యజమాన్యానికి అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా కూడా విశాల్ మెగా మార్ట్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా వాళ్ళు నాకు చాలా కండిషన్లు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు రాజీ చెప్పిన కండిషన్కి డబ్బులు ఎంతో అప్పులైనప్పటికి కూడా ఈ ఇక్కడ నేను వాళ్ళకు
అన్ని సదుపాయాలు పూర్చడం జరిగింది। ముఖ్యంగా ఏదైతే తాండూర్ ప్రాంతంలో ప్రధానమైన కుడలి ఉందో ఇది చాలా ఇళ్ల నుంచి అంటే 1964 లో మా అమ్మ గాని స్వర్గీయ మా ఫాదర్ గజలప్ప గారు గాని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ దగ్గర ఉన్నటి వాళ్ళ పూట కూడా సరే తినకుండా ఇక్కడ కేవలం ఒక దీటైన అడవి ప్రాంతం మంత్రులు కూడా రాని ఈ ప్రాంతంలో 1963 లో సొంత డబ్బులు పెట్టి మరి ఆ రోజు ఈ స్థలాన్ని కొనడం జరిగింది। మరి అట్లాంటి స్థలంలో నిజంగా ఈ రోజు అంత బ్రహ్మాండంగా ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం అంటే నిజంగా మా స్వర్గీయ మా నాన్నగారి ఆశీర్వాదం సదా మా అమ్మగారి దీవెనల వల్లనే ఈ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి అలాగే మా కుటుంబ సంబంధులైనటువంటి మా తమ్ముడు కానీ మా పిల్లలు కానీ మా భార్య కానీ మా మరదలు కానీ మా బంధుమిత్రులు కానీ ముఖ్యంగా మా మామలైనటువంటి రమేష్ కానీ మరి నగేష్ బాబు కానీ వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా మిత్రులు సదా వేళ నేను ఏదైతే బిల్డింగ్ ఇంత పెద్దగా స్థాపిస్తుంటే నాకు వెన్నటి నుంచి వెలిచిన మా మిత్రులు శంకర్ యాదవ్ గారికి అలాగే ప్రతి చిన్న 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 ఒక ఇటుక దగ్గరికి నుంచి ఒక బల్బ్ వరకు ప్రతి నిత్యం నాకు సహకరించినటువంటి మా మిత్రులు నితిన్ సోమానిజీ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారికి మరి మా బీసీ రాష్ట్ర నాయకుడు సయ్యద్ సుకూర్ గారి గారికి మరి ప్రతి ఒక్కరికి ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావడానికి సహకరించినటువంటి మా మిత్రులు గడ్డం వెంకటేష్ గారికి మతిన్ గారికి మరి సయ్యద్ పాషా గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా తాండూరు ప్రాంతంలో విశాల మేఘమాట ఏర్పాటు చేయడం అంటే నిజంగా కూడా మనం అందరం అదృష్టంగా భావించాలి। ఎందుకంటే ఇక్కడ చాలా సరసమైన ధరలకు 99 రూపాయల నుంచి మీకు ఒక టీషర్ట్ కానీ ఒక షర్ట్ కానీ దొరుకుతుందంటే 99 రూపాయల ఖర్చు కూడా దొరకని పరిస్థితుల్లో ఇక్కడ విశాల మేఘమాట వాళ్ళు 99 రూపాయలకు మరి వాళ్ళు టీషర్ట్ ఇస్తున్నారంటే మీరు కూడా గ్రహించి ఇక్కడ రావాలి। ఇక్కడ ఉన్నటువంటి మీ బిజినెస్ మీ ఎక్స్పీరియన్స్ మీరు చూసుకోవాలి। ఇక్కడ ఉన్న సత్యమైన ధరలకు ఏదైతే ఉన్నాయో మీరు వస్తువులని కొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా నేను బీసీ ఆర్గనైజేషన్ ద్వారా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మరి ఇప్పుడు వ్యక్తిగతంగా ఈరోజు విశాల మేఘమాట ఏర్పాటు చేస్తున్న అన్నందుకు కూడా మా మిత్రులు సోదరులు ప్రతిసారి ఉంటున్న ఎవరు ఉంటున్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆగస్టు 18న వచ్చే నెల సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ దేవాలయం ఎదురుగా ప్రధాన రోడ్డుపై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాట్లు చేస్తున్నామని పోట్లీ మహారాజ్ దేవాలయంలో ఏర్పాటు చేసిన గౌడ సంఘం సమావేశంలో నాయకులు తెలిపారు। సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఆగస్టు 18న తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసే విగ్రహానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గౌడ సంఘం నాయకులు కోరారు। ఇదే సమావేశంలో గౌడ సంఘం కమిటీ అధ్యక్షులుగా నరకుల రాజన్ గౌడ్, ఉపాధ్యక్షులుగా నరసింహులు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రావులపల్లి సంతోష్ గౌడ్, కార్యదర్శిగా బాబా గౌడ్, ట్రెజరర్ గా ప్రశాంత్ గౌడ్ ఎంపికయ్యారు। ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్ మరియు తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। పాపన్న జయంతి ప్రోగ్రాం ఉంది, అప్పుడు గౌడ్లందరూ కూడా తాండూరు కాన్స్టిట్యూన్సీ గౌడ్లందరూ కూడా వచ్చేసి మరి సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని జయప్రదం చేయాలని కోరుతూ మరి ఈరోజు అందరు కూడా నా పైన బాధ్యత ఉంచి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపన ప్రెసిడెంట్గా చేసినందుకు మరి గౌడ బంధువులకు సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చే 18 తారీఖు కంపల్సరీ అందరూ రావాలని చెప్పేసి కోరుతూ గౌడ సోదరులు అందరు కూడా రావాలని చెప్పేసి కోరుతున్నాను। అదేవిధంగా మరి గడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న కాబట్టి మరి గౌడ్లు ఒక్కరే కాకుండా మరి అన్ని కుల సంఘాలకు కూడా ఆయన ఎంతో చేశారు। మీరు హిస్టరీ చూస్తే సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండని ఏలిన రోజులు ఉన్నాయి, రజాకర్లకు తరిమి కొట్టి మరి ఆ విధంగా గోల్కొండని ఏలిన రోజులున్నాయి కాబట్టి ప్రతి
బీసీ సంఘాలన్నీ కూడా వచ్చి 18 తారీఖున ఆగస్టు 18 తారీఖున వచ్చి ఆయన జయంతిని పురస్కరించుకొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు 18వ తారీఖున సర్దార్ సర్వాయి పాపన గౌడ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు తాడూరు పట్టణ మరి నియోజకవర్గ గౌడ సోరల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం అనేది ఎందుకంటే ఇదైతే సర్దార్ పాపన గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ మరి జయంతి ఉత్సవాలకు ప్రతి ఒక్క గౌడ సోదరులు తరి రావాలని చెప్పేసి ఆగస్టు 18 తారీఖు రోజు తరి రావాలని చెప్పేసి కోరుకుంటూ నియోజకవర్గంన ప్రతి గౌడ సోదరు ఇంట ఒకరు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను వచ్చే నెల ఆగస్టు 18 రోజున మరి సర్దార్ సర్వాయి పాపన గౌడ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం దీనికి తాండూరు నియోజకవర్గం నుంచి గ్రామ గ్రామాల నుంచి గౌడ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి దాదాపు ఒక 10,000 మందితోటి ఈ యొక్క ర్యాలీని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం ఖచ్చితంగా గౌళ్ళ ఐక్యతను చాటుతాం గౌళ్ళ సమస్యలపై పోరాడతాం గౌళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యే విధంగా ప్రభుత్వంతో కానీ నాయకులతో కానీ అందరితో కూడా సంప్రదింపులు చేసి మా ఒక కులాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి జరగబోయే ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో మరి మహిళలు యువకులు గౌడ సోదరులు పెద్ద గౌడ కులాసులు పెద్ద మనుషులు అందరూ కూడా మరి బహుజన సంఘాల కులాసులు అందరూ కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం అందరూ కూడా కోరుకుంటూ మరొక్కసారి గౌడ సోదరులందరం కూడా ఐక్యంగా ఉందాం ఐక్యంగా పనిచేద్దాం మన జాతి కోసం పనిచేద్దాం మన జాతి బిడ్డల సమస్యలుంటే ఆ సమస్యల స్పందించి అందరం కూడా ఒకరికి ఒకరి సోదర భావంతో ఉండమని చెప్పేసి కూడా ఈ సందర్భం ఎందుకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా జరగబోయే ఉత్సవాలను చాలా గొప్పగా చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై గత కొంతకాలంగా స్థితిలావస్థకు చేరిన గాజీపూర్ వాగు వంతెన ప్రారంభం కాకపోవడంతో ప్రజలు నానా కష్టాలు పడుతూ చాలా రోజుల పాటు పడిగాపులు కాస్తున్నారు. నిరంతరం సిటీ కేబుల్లో వార్తా కథనాలు రావడంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. గాజీపూర్ వాగును త్వరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడంతో అధికారులు ప్రత్యేక చొరవ చూపారు. ఎంపీటీసీల రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజీపూర్ ఎంపీటీసీ వెంకటేష్ చారి సంగమేశ్వర్ చారి తదితరులు దగ్గరుండి బ్రిడ్జ్ పనులను ఎట్టకేలకు ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా సంగమేశ్ చారి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రోహిత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రజా సంక్షేమమే ఎమ్మెల్యే ఉద్దేశం అని సంగమేశ్వర్ చారి మరియు వెంకటేష్ చారి అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తామని వెంకటేష్ చారి తెలిపారు. వంతెన పూర్తి చేయడానికి సహకరిస్తాం కానీ నష్టపరిహారాన్ని కూడా అందేలా సహకరించాలని సంగమేశ్ చారి ఎమ్మెల్యేను కోరారు. మా పొలం సుమారు అర్ధెకర పొలం పోయింది. దానికి 6 లక్షల ఎకరాలక కాంపోజిషన్ కట్టిస్తామని చెప్పారు ఇంతకుముందు. కానీ అది మాకు జాప్యమయ్యి అది కాంపోజిషన్ కట్టి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం మేము సహకరిస్తున్నాం. మాకు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మాకు దీనికి రావాల్సినటువంటి అమౌంట్ను వారి సమక్షంలో ఉండి వారి దగ్గర ఉండి మాకు ఈ కాంపోజిషన్ ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అభివృద్ధికి మేము ఎలాంటి ఆటంకం లేదు. వారికి అభివృద్ధి కోసం మేము సహాయపడుతున్నాం. మా పొలం పోయినందుకు మాకు కూడా వాళ్ళు దయచేసి మాకు కాంపోజిషన్ కట్టిపించి బాధ్యత తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు పెద్దేవల మండల కేంద్రంలో మండలంలోని గాజిపూర్ బ్రిడ్జ్ పనులు అప్రోచ్ రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. మరి దీని అంచనా ఉదారం గాజిపూర్ బ్రిడ్జ్లది 8 కోట్ల 90 లక్షలు తీసుకోవాలి. మరి ఈరోజు బాగు ద్వారా చాలామంది ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని మొన్న కురిసిన వర్షాల ద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోతే తక్షణమే పనులు ప్రారంభించాలని వాళ్ళ కాంట్రాక్టర్ గారిని వాళ్ళందరి టీంని ఇక్కడ పంపించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అందరం కూడా చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా అభివృద్ధి అంటే తాండూరు, తాండూరు అంటే అభివృద్ధి ధ్యేయంగా తాండూరు నియోజకవర్గంలో గాజిపూర్ పెద్దంలే కాదు తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా రోహిత్ అన్న గారు తక్షణమే స్పందించి వాటి సమస్యలను ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రామంలో ఈ బ్రిడ్జ్ గురించి మా స్థానిక ప్రజలది
పంట నష్టం జరిగినందుకు వాళ్ళకు కూడా గతంలో న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. దయచేసి వాళ్ళకి ఎమ్మెల్యే గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. మండలంలోని జిన్గుర్తి శివారులో గల జిప్సం ఫ్యాక్టరీల వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వరద నీరు రంగు మారింది. నిన్న శుక్రవారం ఎర్రగా నేడు ఆకుపచ్చ కలర్ లో రంగు ప్రవహించింది. విషపూరితమైన నీరు కోటబాస్పల్లిలోని హనుమాన్ దేవాలయం దగ్గర గల చెక్ డ్యాం దగ్గర మరియు జిన్గుర్తి శివారులోని ప్రధాన రోడ్డు విశాఖ కర్మాగారం వెళ్లే దారిలో తదితర ప్రాంతాల్లో ఎర్రటి నీరు ప్రవహించడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ విషపూరితమైన నీటి వల్ల అదే ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థులకు నీటి వల్ల హాని చేకూరుస్తుందని, నీటి కాలుష్యం ఏర్పడిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రవహిస్తున్న నీటిలో నిన్న శుక్రవారం వేల సంఖ్యలో చేపలు చనిపోయాయని కోటబాస్పల్లి గ్రామస్తులు తెలిపారు. పలువురు ఆందోళన పడుతున్నారు. వెంటనే ఈ జిప్సం ఫ్యాక్టరీలను మూసివేస్తే బాగుంటుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఆసియా బ్రౌన్ బీచ్ కేమ్ ప్రైవేట్ లిమిటెడ్ తాదూరు మండలము మన జిన్గుర్తి శివారైన ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, జిప్సం ఫ్యాక్టరీ. అయితే దీని నుంచి వెలువడుతున్న వ్యర్థాలు కెమికల్స్ అన్నీ కోటబాస్పల్లి హనుమాన్ గుడి దగ్గర వరకు, ఇంకెక్కడ వరకు పోతున్నాయో తెలియదు కానీ అక్కడ వరకు వీటి కెమికల్ ప్రభావం అక్కడ వరకు ఉంది. అక్కడ వరకు అన్ని నీళ్లు ఇక్కడ నుంచి పోతున్న ప్రభావం అది పచ్చ కలర్లో ఉంది, నిన్న ఎర్ర కలర్లో పోయింది. అదేవిధంగా దీని ఘాటైన వాసన దూర దూరం వరకు వ్యాపిస్తుంది. అయితే ఇక్కడనే మైనారిటీ స్కూల్స్ ఉన్నాయి. ఇది కస్తూర్బా విద్యాలయము, ఇది కూడా ఇది విద్యాలయము. దీని పక్కన జూనియర్ కాలేజ్, మైనారిటీ కాలేజ్ కూడా ఉంది. అయితే ఇక్కడ వెలువడుతున్న ఈ ఘాటైన వాసనతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. అయితే గ్రామస్తులు కానీ ఇక్కడ అక్కడ నిలిచిన నీళ్ళను తాగిన జంతువులు కూడా చనిపోయిన సందర్భం, అయితే అలా చనిపోయిన జంతువులు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా చేపలు కూడా చచ్చి అక్కడ వచ్చినట్లు గ్రామస్తులు తెలిపినారు. అయితే వాటిని తాగిన జంతువులు చనిపోతున్నాయి. ఈ విధంగా వ్యవసాయదారులు కూడా నష్టపోతున్నారు. ఇక్కడ పాఠశాల విద్యార్థులు ఉంటారు. దీని నుంచి చాలా ఘాటైన వాసన వస్తుంది. ఇప్పుడు కూడా పాడైపోయినాయి. ఎర్రటి ఒక విధమైన రంగు వచ్చేసింది. అక్కడ ఉన్న చెట్లకు కానివ్వండి, పంటలకు కానివ్వండి. అయితే గ్రామస్తులందరూ దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి పట్టించుకోవాలని, తమను వీటి నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు. వేస్ట్ వాటర్ జనరేషన్ డీటెయిల్స్ ఇవన్నీ, నేమ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ హజార్డస్ కెమికల్. ఇది అత్యంత విష ప్రభావం చూపే ఘాటైన వాసన కానివ్వండి, అది నీటిని ప్రభావితం చేసే హజార్డస్ ఐటమ్ ఇక్కడ స్టోర్ అయి ఉంది వీళ్ళ దగ్గర. అయితే అటువంటి వాటిని దానివల్ల వెలువడే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో దానికంటే ఎక్కువగా అది ప్రభావం చూపేవి ఉంటాయి. అవి ఏం చేస్తున్నారంటే అక్కడ గన్లలోనో కాల్వలలోనో విడుదల చేస్తున్నారు. వాటి వలన జంతువులు, చేపలు, చెట్టు విపరీతంగా నష్టపోతున్నాయి. అవి ఈ విష ప్రభావానికి గురవుతున్నాయి. ఇది జిన్గుర్తి జిప్సం ఫ్యాక్టరీ. అక్కడ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి. ఇది తెలుస్తుంది కదా ఇక్కడ మొత్తం ఏ జీవజాలము కూడా బ్రతికే ఛాన్స్ లేదు ఇటువంటి కెమికల్స్ వలన. కనుక ఇది ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నామో అవి కేవలం మనుషులకు, అంటే గ్రామానికి దూరంగా ఎక్కడో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది కేవలం
కోరుతున్నారు. తాండూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తమ డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగుతుందని జిల్లా సిఐటియు నాయకులు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారికి కలిసి గ్రామ పంచాయతీ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి రాతపూర్వకంగా మన యొక్క డిమాండ్లు వారి ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు 10 గంటలకు మన యూనియన్ నాయకులని చర్చలకు పిలవడం జరిగింది. అక్కడ మనం పెట్టినటువంటి డిమాండ్లు గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచే డైరెక్ట్ అకౌంట్ల జీతాలు వేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం 20 లక్షలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులని గ్రామాలలో ఇష్ట అనుసారంగా తొలగించడం కానీ లేకపోతే వేధించడం కానీ చేయకూడదని, అదేవిధంగా ఒకవేళ కొత్త కార్మికులను పెట్టుకోవాలనుకుంటే అది డిపిఓ పర్మిషన్తోని డిపిఓ అనుమతితో పెట్టుకోవాలని, అదేవిధంగా కొత్త కార్మికులకు వేతనాలు గిటా పాత కార్మికులకెళ్ళి పాత కార్మికుల జీతాలకెళ్ళి కట్ చేసి ఇవ్వకూడదని చెప్పి అదనపు బడ్జెట్ కేటాయించి అదనపు ఏదైతే కార్మికులను పెట్టుకుంటే వారికి వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఏదైతే ఈఎస్ఐ పిఎఫ్ కానీ 2 జతల యూనిఫామ్స్ కానీ ఉద్యోగ భద్రత కానీ ఏదైతే సీనియర్ అయినటువంటి పంచాయతీ కార్మికులని ఏజ్ అయిపోయిందని చెప్పి పక్కకు పెట్టే పరిస్థితులలో వారి కుటుంబంలో ఒకరిని ఆ ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు బిల్ కలెక్టరు, కారాబారు, వాటర్మేను, ఏదైతే ట్రాక్టర్ డ్రైవర్సు, స్వీపర్స్ అందరికీ 19,500 జీతం వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కర్ణాటకకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 14,000, 16,000, 18,000 వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన రాష్ట్రంలోనే 1 అని మొన్న చెప్పాడు ఏదైతే మంత్రి గారు. అందుకనే అవి ఉత్త జూట మాటలు తప్ప నిజంగానే కార్మికులకు ఎక్కడికిట 9,500 వేతనం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ గ్రామ పంచాయతీ కార్మికులందరినీ గిట ఏళ్ల తరబడి వెట్టి చాకరి చేయించుకుంటూ వారికి ఎలాంటి భద్రత కల్పించకుండా, గుర్తింపు కార్డులు ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత ఇవ్వకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, ఏజ్ అయిపోయినా కానీ వారి స్థానంలో కొత్త వారిని వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి తాండూరు మండలం సంగం కలాన్ మల్కాపూర్ రోడ్డు పక్కన రైల్వే ట్రాక్ దర్గా మధ్యన సుమారు 2 ఎకరాల భూమిని తాండూరు పట్టణం ఇంద్రానగర్ కు చెందిన బషీర్ కబ్జాకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న స్థలాన్ని చదును చేసి గ్రామస్తులను కొందరిని లొంగ తీసుకుని భూ కబ్జాకు పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మండలము సంగం కలాన్ గ్రామము, గ్రామ పరిధి ఇది. అయితే ఇక్కడ దర్గా ఉంది, దర్గా పక్కన మరి ఇక్కడ రైలు పట్టాలు ఉన్నాయి, దాని పక్కన ఉన్న ఒక భూమి. ఇది గవర్నమెంట్కు సంబంధించిన ల్యాండ్, ఇది దాదాపుగా 2 నుంచి 3 ఎకరాల వరకు ఉంటుంది. దీన్ని ఒక వ్యక్తి చదును చేసి మొత్తం అక్కడ చిరుప అన్నీ వేసి చదును చేసాడు. దీన్ని బ్లాక్గా మార్చి
అమ్మబోతున్నాడని తెలియవచ్చింది. అయితే గ్రామస్తులందరూ దీనిపై సత్వర విచారణ జరిపించాలని, దీనిపై ఎవరిదైతే ఉందో వాళ్ళకు కాకుండా డబ్బులు కూడా కొంతమందికి ముట్టినట్టు తెలియవచ్చింది. అయితే దీనిపై విచారణ జరిపించి ప్రభుత్వం వాళ్ళు తమ భూమిని విడిపించుకోవాలని, మరి ఇది గ్రామానికి సంబంధించిన భూమి కనుక గ్రామస్తులు విడిపించుకొని విచారణ జరిపించాలని కోరుతున్నారు. నారాయణపేట జిల్లా అంజీపూర్ గ్రామంలో వైష్ణవి అనే గృహిణి భర్త వేధింపులు తాళలేక పురుగుల మందు సేవించి శనివారం ఉదయం చనిపోయింది. తనకు పెళ్లైన మొదటి 4 నెలల పాటు ప్రేమగా చూసుకుని తర్వాత వేధింపులు ప్రారంభించారని వైష్ణవి తెలిపింది. అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు తీసి తన భర్త మహేష్ స్నేహితులకు, మీ తల్లిదండ్రులకు మరియు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడని వైష్ణవి తెలిపింది. ఈ నెల 12న రాత్రి 3 గంటలకు పురుగుల మందు తెచ్చిచ్చి నీవు చావు లేదా నన్ను చావమంటావా అని బెదిరించడంతో వైష్ణవి తన బాధను తెలియజేసి రాసిన పత్రం మరియు వీడియో నారాయణపేట జిల్లాలో కలకలం సృష్టించింది. తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.